నేనే రాజు నేనే మంత్రి చూసాను. రానా యాక్టింగ్ సూపర్బు. క్లైమాక్స్ కొత్తగా తీసుకో, చాలా రోజుల తర్వాత కొన్ని కొత్తగా ఉంది క్లైమాక్స్. రానా కాజల్ చాలా బాగా చేశారు. కాజల్ చాలా బాగుంది భయ్య, సూపర్ హిట్. చాలా బాగుంది భయ్య సినిమా. నేనే రాజు నేనే మంత్రి డైరెక్టర్ తేజ చాలా బాగా తీశారు. సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంట్, హీరోయిన్ కూడా అంత ఇంపార్టెంట్ బాగా చూపి. రానా బిగ్గెస్ట్ బ్లాస్టర్. తేజ మళ్ళీ బ్యాక్, చాలా బాగుంది మూవీ. చాలా బాగుందండి, చాలా బాగుంది. తేజ డైరెక్షన్, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు, చాలా బాగుంది, చాలా బాగుంది. నేనే రాజు నేనే మంత్రి చాలా బాగుంది భయ్య సినిమా. బల్లాల దేవుడి క్యారెక్టర్ మర్చిపోయేలా చేశారు. వాడి జీవిత చరిత్ర టీవీలో చూపించడానికి వాడు ఏమైనా అల్లూరి సీతారామరాజా, సుభాష్ చంద్ర బోస, భగత్ సింగ్. వంక తొంగి చూసింది తలిగాలి మేను సోకింది. అదిరిపోయింది అన్న మూవీ. ఆ తేజ డైరెక్షన్ అదిరిపోయింది, చాలా బాగుంది సినిమా. ఆ మూవీ మొత్తం ఒక లైఫ్ టైమ్ లో ఉంది మూవీ. అవన్నీ మొదటి నుంచి ఆ ఎండింగ్ వరకు అతని జర్నీ చాలా బాగుంది మూవీ. బాగుంది అన్న. నేనే రాజు నేనే మంత్రి సూపర్. బాగుంది, సూపర్ అన్న. సూపర్ జే, సూపర్ అన్న. సూపర్ ఉంది మరి. బాగుంది సార్, సూపర్ ఉంది సినిమా. బాగుందండి. కాజల్ క్యారెక్టర్ బాగుంది సినిమా. తేజ ఇస్ బ్యాక్ అండి. అనూప్ రూబెన్స్ గారు కూడా బాగా చేశారు. బీజిఎం స్టోరీ చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే అండి బాగా. ఆ సినిమా అయిపోయాక కూడా ఎమోషన్ ఫీల్ ఉంటుందండి. అది తేజ ఇస్ బ్యాక్ అండి. నీ కటౌట్కి గజమాల పడే టైం వచ్చేసింది. లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం కుర్చీ నా ముడ్డి కింద ఉండాలి. బాగుంది. నేనే రాజు నేనే మంత్రి చాలా బాగుంది, సూపర్. నేను రాజు నేనే మంత్రి ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా అదిరిపోయింది. అసలు రానా యాక్షన్ అదిరిపోయింది. లీడర్ తర్వాత మళ్ళా పొలిటీషియన్లా రానా బాగా చేశాడు. సినిమా మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. తేజ గారికి మంచి కంబ్యాక్. లెక్కేసి కొడితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రానా సీట్ కింద ఉండాలి. అదిరిపోయింది మూవీ. ఆ సినిమా బాగుంది భయ్య. రానా యాక్టింగ్ సూపర్, ఎక్సలెంట్. డైలాగ్స్ అదిరిపోయాయి. రానా యాక్టింగ్ భయ్య. సినిమాకి వన్ అండ్ ఓన్లీ అంటే రానా యాక్టింగ్. ఆ కటౌట్ అసలు ఆ కటౌట్కు ఆ స్టోరీ కరెక్ట్ యాప్ట్ భయ్య. కంటెంట్కి ఆ కటౌట్ సరిపోయింది. రానా తప్పక వేరే వాళ్ళు ఎవరు ఇమాజిన్ కూడా చేసుకోలేము. అంత బాగా చేశాడు. టిల్ లేట్ రానా కెరియర్లో ఇదే బెస్ట్ మూవీ అండౌటెడ్లీ. నేను సీఎం నేను మర్చిపోకు. 100 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి స్టార్ రోడ్లో పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం. మూవీ చాలా బాగుందండి. ఆసమ్ మూవీ అండి, ఆసమ్. అల్టిమేట్ గా మెసేజ్ ఉందండి, డెఫినెట్ గా ఉంది. అందరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలనేది మెయిన్ రీజన్ అండి. నేను రాజు నేనే మంత్రి మూవీ చూశాను, చాలా బాగుంది. తేజ గారు హిస్ కైండ్ ఆఫ్ బ్యాక్. రానా క్యారెక్టర్తో పాటు మూవీ రన్ అవుతూ ఉంటుంది. నాకు రానా ఎక్స్ప్రెషన్స్ ఐ లైక్డ్. ఒక సీన్లో డబ్బులు బయనిషి పడుతుంటే ఇలా కోపంగా చూస్తాడు. అండ్ లాస్ట్లో సిగరెట్ వెలిగించే సీన్, ఇంకా అఫ్ కోర్స్ ఆ చీమలు పుట్ట డైలాగ్ ఒకటి. ఇట్స్ అ గుడ్ ప్యాకేజ్, ఐ లైక్డ్ ఇట్. నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా, నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా. నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి.